తన లెక్కలు ఇక గట్టిగానే వేసుకోవడం ప్రారంభిస్తారు. భావోద్వేగపు ఓట్లలో తన చీలికెంతో లెక్కేసుకోవాలి. ఎందుకంటే హోదా అంశాన్ని నిన్నటిదాకా జగన్ పవన్ ఇద్దరు ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉండేవాళ్ళు. జగన్ కంటిన్యూగా చేస్తూ ఉంటే పవన్ అప్పుడప్పుడు సభల్లో చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు తాజాగా ఈ హోదా నినాదాన్ని తెలుగుదేశం పార్టీ కూడా వేదిక మీదకి తెచ్చుకుంది. అంటే ఇప్పుడు హోదాపరమైనటువంటి భావోద్వేగ ఓటు మూడుగా చీలిపోయింది. ఇట్లాంటి దశలో ఎవరిని ప్రజలు నమ్ముతారన్నది ముఖ్యం. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ముందేమన్నారు తర్వాత ఏమన్నారో తెలుసు. అట్లాగే జగన్ ఫస్ట్ నుంచి నడుస్తున్న ఇంకో పక్కన కేంద్రంతో లాలూచి పడ్డారన్నటువంటి ఆరోపణలను తెలుగుదేశం పార్టీ ప్రొజెక్ట్ చేయడంలో సక్సెస్ అయింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మీద ఒక పాజిటివ్ సిగ్నల్ ఉంది. పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి ఫేవర్ అన్నటువంటి ఫీలింగ్ ఉన్నటువంటి సమయంలో బయటకు వచ్చి ఈ హోదాకి సంబంధించినటువంటి అంశంతో పాటుగా ఈ భావోద్వేగానికి లీడర్షిప్ చేయడంతో పాటు ఆయన ఎప్పుడైతే జేఎఫ్ పెట్టి జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ద్వారా నిజాలని లెక్క తీర్చడానికి అధికారులతో తేల్చి చెప్పారో అప్పటి నుంచి ప్రజల్లో హోదా కోల్పోవడం వల్ల నష్టపోయామన్నటువంటి ఫీలింగ్ బలంగా పడింది. రెండో పక్కన రాజకీయపరమైనటువంటి చతురతను కనబరిచి అటు పక్కన తెలుగుదేశాన్ని ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తన లైన్లోకి తీసుకురావడం ద్వారా మొత్తం మీద రాజీనామాలు అవిశ్వాసం లాంటి అంశాలు ఇంకోటి కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం బయటకు వచ్చే స్థాయికి ఒత్తిడి చేయడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. ఇదే విధమైనటువంటి ప్రజాస్వామ్యబద్ధమైన బాధ్యతాయుత రాజకీయం చేసేటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్కి కావాలా లేదా అనేది ప్రజలు తేల్చుకోవాల్సినటువంటి అవసరాన్ని పవన్ కళ్యాణ్ తెచ్చిపెట్టారు. ఇది జనసేనకి కీలకమైనటువంటి అస్త్రం. యూత్లో ప్రత్యేకించి 10 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి యువతలో ఎక్కువ క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. దానికి తోడుగా 25 నుంచి 50 మధ్యలో ఉండేటువంటి మధ్య వయస్కుల్లో ఉండేటువంటి తటస్థ ఓటర్లకి అటు జగన్ నచ్చిన వాళ్ళకి ఇటు చంద్రబాబు నచ్చిన వాళ్ళకి ఒక వేదిక అయ్యారు ఇప్పుడు పవన్ కళ్యాణ్. వాళ్ళందరికీ కూడా అట్రాక్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి అంటే ఈ బాధ్యతాయుతమైనటువంటి పని చేయడం ద్వారా. ఇప్పుడు దీన్ని సస్టైన్ చేయడం అన్నటువంటిది పవన్ కళ్యాణ్ చేతిలో ఉంది. పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి జనసేన కార్యకర్తల సాక్షిగా భవిష్యత్ రాజకీయం ఇదే బాధ్యతతో కొనసాగిస్తే జనసేనకి ఎదురుండదు.